కూకట్పల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు నివాసంలో బూత్ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగినన్ని సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు. అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే జీహెచ్ఎం సెలక్షన్ కు మరి కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి డివిజన్ నుంచి కూడా మరి కార్యకర్తల సమావేశం మూమెంట్గా ఇలా మా కుకట్పల్లి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల విషయంలో కానీ ఈరోజు కరోనా వస్తే ప్రభుత్వం ఏ విధంగా పబ్లిక్ ఇచ్చేసిందన్న విషయమే కానీ ఇలా కరెంటు ఇంటి కరెంటు రేట్లు పెంచడమే కానీ నిత్యావసర వస్తువులు పెరగడమే కానీ ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇవ్వకపోవడమే కానీ ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవన్నీ ఏది కట్టుకథలు చెప్పినా ఈసారి కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటాం. తప్పనిసరి యూత్ కాంగ్రెస్ ఏదైతే మాకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి దాని కూడా మాకు చేతన్ యాదవ్ స్థానిక వీళ్ళందరూ కూడా పోటీ చేయడం జరుగుతుంది జిల్లాకు. అది కూడా రాహుల్ గాంధీ గారు పెట్టిన పిలుపు మేరకే వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయి నుంచి కూడా బలం చేకూరుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరి ఇలా కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ బలం ఉన్న దానికి ఇలా దాదాపు 30 మంది యూత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారంటే కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కంచుకోటని రేపు నిరూపించుకోవడానికి నిదర్శనం. కాబట్టి తప్పనిసరి మా యూత్ నుంచే కానీ ఎన్ఎస్ఏ నుంచి కానీ మా కాంగ్రెస్ పార్టీ పాత నాయకులు పి జనార్దన్ రెడ్డి అప్పటి సమయంలో పనిచేసిన వాళ్ళు కానీ అంతా కట్టుకట్టుగా ఇది మూమెంట్ చేసి ప్రతి డివిజన్ కూడా ప్రతి ఓటర్ను కలిసి ప్రతి బస్తీలో పాదయాత్రలు పెడతాం. ప్రతి ఏరియాలో ఇంటింటికి మేము మా టీంతో తిరుగుతాం. తప్పనిసరి ప్రజలు మా పక్షంలో నిరూపించుకుంటాం. తప్పనిసరి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి జీహెచ్ఎంసీలో చెప్తారని మేము తప్ప నమ్మకం విశ్వాసం ఉంది. ఇలా ఏటు